ఆ చేప మళ్ళీ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. జనాల్లో మళ్ళీ భయం మొదలైంది. మెక్సికో తీరానికి 14 మీటర్ల పొడవైన ఓ భారీ వర్ ఫిష్ కొట్టుకొచ్చింది. బాజా కాలిఫోర్నియాలోని పీచిలింగ్ బే బీచ్ లో ఈ పొడవైన ఓవర్ ఫిష్ ని ఆక్వాకల్చర్ ఇంజనీర్ పెర్నాండో కేవిలెన్, అతడి స్నేహితుడు గుర్తించారు. అయితే ఆ చేప చనిపోయింది. కుళ్ళిపై కంపు కూడా కొడుతుంది. దాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెక్సికన్లు భయపడుతున్నారు. భూకంప చేపగా పిలుచుకునే ఆ ఓవర్ ఫిష్ ఒడ్డు కొట్టుకురావడంతో భూకంపం సునామీ వస్తుందేమోనని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఓవర్ ఫిష్ ని సముద్ర పాముగా కూడా పిలుస్తారు. పొడవటి శరీరం ఎర్రటి మెరుపుల వెండిలా మెరిసే చర్మం కలిగి ఉంటుంది. ఈ చేపను సముద్ర దేవుడి దూతగా జపాన్లు భావిస్తారు. భూకంప చేపగా మెక్సికన్లు పిలుస్తారు. ఇవి నీటి అడుగున 200 మీటర్ల నుంచి కిలోమీటర్ లోతున మాత్రమే ఇవి జీవిస్తాయి. అంత అడుగు భాగాన సంచరించడంతో మత్స్యకారులు వలకు అస్సలు చిక్కవు. అలాంటిది ఓ పెద్ద ఓవర్ ఫిష్ మెక్సికో తీరానికి కొట్టుకొచ్చింది. ఓవర్ ఫిష్ చేపలు తీరానికి కొట్టుకొచ్చిన మత్స్యకారుల వలకు చిక్కిన జపాన్, మెక్సికోతో పాటు పలు దేశాల ప్రజలు భయపడతారు. ఎందుకంటే ఇవి తీరానికి వస్తే ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని వాళ్ళు నమ్ముతారు. సముద్ర గర్భంలో భూకంపం వస్తే వీటికి ముందే తెలిసిపోతుందంట. సునామీ పరిస్థితులు తలెత్తిన ఓవర్ ఫిష్ చేపలు పసిగడతాయట. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అవి నీటిపై భాగానికి వస్తాయని చాలా మంది నమ్ముతారు. 2010లో సుమారు 10 ఓవర్ ఫిష్ సముద్రంలో కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19,000 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో మెక్సికో తీరానికి భారీ చేప కొట్టుకురావడంతో మళ్ళీ సునామీ వస్తుందేమోనని భయంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. మరికొందరు మాత్రం మూఢనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు.